హలో, ఈరోజు మీకు నువ్వుల లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇది పిల్లలకు చాలా చాలా మంచిది, ఐరన్ ఫుడ్ కూడా. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. ముందుగా 1 కప్ మనకి మెత్తగా దంచి పెట్టుకున్న బెల్లము, తర్వాత 1 కప్పు నువ్వులు, నల్లవి, ఇలాచి 1 7, 1 కప్ పల్లీలు, బాదం 1/2 కప్, జీడిపప్పు 1/2 కప్, నెయ్యి 1/2 కప్. ముందుగా మనం స్టవ్ వేయించుకొని పాన్ పెట్టుకొని ఇందులో నువ్వులు వేసుకుందాం. నువ్వులు బాగా వేగిన తర్వాత 1 ప్లేట్లో వేసుకొని బాగా స్మాష్ చేయండి. అప్పుడు దాని మీద ఉన్న పొట్టు పోతుంది. తర్వాత అవి పక్కన పెట్టుకొని పల్లీలు కూడా వేసుకొని బాగా వేయించుకుందాం. వేయించుకున్నాం కదా, అన్ని 1 ప్లేట్లో పెట్టుకొని చల్లారిన తర్వాత మిక్సీ పెట్టుకోండి. ఇప్పుడు పల్లీలు అన్ని మిక్సీలో వేసుకొని బెల్లం అన్ని మెత్తగా మిక్సీ పట్టుకోండి. మళ్ళీ 1 ప్యాన్లో నెయ్యి పోసుకొని కాజు జీడిపప్పు మీకు ఇష్టం ఉంది, నేను కాజు 1 వేసుకొని వేయించుకుంటున్నాను. నేనైతే జీడిపప్పు వేసుకున్నాను. మీరు ఇంకా బాదం అవన్నీ జీడిపప్పు అవన్నీ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. ఇప్పుడు మనం మెత్తగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా బుడ్డలు నువ్వులు, దాని ఆ పౌడర్లో ఈ జీడిపప్పు కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత ఇలా రెండుగా చేసుకొని జీడిపప్పుతో గార్నిష్ చేసుకోండి. అంతే, ఈజీగా అయిపోయింది. మీరు కూడా మీకు ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ.